ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి కూడా హ్యాపీ సండే. సో ఇవాల్ తొలి ఏకాదశి కదా, సో ఎవరెవరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు అనేది నాతో కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి. అండ్ నేనైతే లేచి ఫ్రెష్ అయిపోయాను. ఇప్పుడు టైం వచ్చేసి 5 అయింది. సో కనిపిస్తుందా? సో 3:30 కి అలారం పెట్టుకున్నాను. సో పూజ అది త్వరగా కంప్లీట్ చేసుకుందామని. కానీ హ్యాపీ నన్ను 2:20 కే లేపేశాడు. సో వాడితో కొంతసేపు ఆడి వాడిని పడుకోబెట్టి సో నేనైతే ఫ్రెష్ అయిపోయాను. సో ఇప్పుడైతే వాడు లేచేలోగా ప్రసాదాలు చేసుకుని పూజ అయితే కంప్లీట్ చేసుకుంటే నాకు కొంచెం ఫ్రీగా ఉంటుంది. అండ్ ఇవాళ టెంపుల్ కూడా వెళ్దాం అనుకుంటున్నాను. సో అందుకనే కొంచెం ఫాస్ట్ గా లేచి పూజ అది త్వరగా కంప్లీట్ చేసుకుని వాడిని కూడా రెడీ చేసి వాడికి ఫుడ్ అది మళ్ళీ ప్రిపేర్ చేసి వాడికి కూడా ఆ ఫుడ్ పెట్టాలి కాబట్టి సో కొంచెం ఎర్లీగా లేచాను. అండ్ మనం అయితే పూజకు కావాల్సిన ప్రిపరేషన్స్ అన్ని చేసుకుంటూ మాట్లాడుకుందాం, రండి. ఇదిగోండి, ఆ ముందు రోజు ఈవినింగే నేను మా వాచ్మెన్ తో మామిడి ఆకులు అలాగే రావాకులు కూడా తెప్పించుకున్నాను. విష్ణుమూర్తికి రావాకులు అంటే చాలా ఇష్టం అండి. ఈ తొలి ఏకాదశికి రావాకుల మీద పిండితో చేసిన దీపాలను వెలిగించినట్లయితే చాలా మంచిది. సో అందుకని రావాకులు కూడా తెప్పించుకున్నాను. సో 11 రావాకుల మీద 11 పిండి దీపాలను వెలిగిస్తే మంచిదన్నమాట. అండ్ ఆకులు చూస్తున్నారు కదా, ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కదా, సో ఆకులన్నీ కూడా క్లీన్గా నీట్గా శుభ్రంగా ఇంటికి వచ్చేసాయి. అండ్ మార్నింగే లేచి నేను ఫ్రెష్ అయిపోయి గుమ్మానికి మామిడి ఆకులు పెట్టుకుంటున్నాను. సో ముందు బయట పని కంప్లీట్ చేసుకుంటే తుడిచి ముగ్గు పెట్టేసుకుంటే బయట కంప్లీట్ అయిపోతుంది, ఇంక మళ్ళీ బయటికి రావాల్సిన అవసరం ఉండదు, ఇంట్లో పని చేసుకోవచ్చు అప్పుడు. అండ్ ఇదిగోండి ఇక్కడ మామిడి ఆకులు అయితే పెట్టేశాను. అండ్ నా దగ్గర ఆర్టిఫిషియల్ బంతి పూలు ఉన్నాయి, సో అవి కూడా పెట్టుకుంటున్నాను. ఇలా గుమ్మానికి ఎక్కువగా మామిడాకులు పెట్టుకొని పూలు అవి పెట్టుకుంటే పండక్కలు అక్కడే కనిపిస్తుంది కదండి. బెంగళూరులో అయితే మాకు అసలు మామిడాకులు దొరికేవి కాదు, కొనుక్కునే వాళ్ళం. అక్కడ ఏదైనా పండగ వచ్చిందంటే ఒక 20-30 రూపీస్కి చిన్న చిన్న కొమ్మలు 2 ఇచ్చేవారనమాట. బట్ ఇక్కడ మాకు మామిడాకులు కొదవ లేదని చెప్పుకోవచ్చు. ఇంట్లో ఏదైనా పూజ చేసుకున్నా లేదంటే ఏదైనా పండగ వచ్చినా సరే ఆ ముందు రోజు ఈవినింగే మా వాచ్మెన్ మామిడాకులు అవి తెచ్చిస్తారు మొత్తం అపార్ట్మెంట్లో అందరికీ కూడా. అండ్ ఇదిగోండి ఇక్కడ నేను గడపకు కూడా పసుపు రాసుకొని బొట్టు పెట్టేసుకొని ముగ్గు కూడా వేసేసుకున్నాను. రోజు దీపం పెట్టకపోయినా గడప దగ్గర ఇలా పండగల టైంలో కానీ ఇంట్లో ఏదైనా పూజ చేసుకున్నప్పుడు కానీ దీపం పెడతాను గుమ్మం దగ్గర. అండ్ ఇదిగోండి నేను వేసిన ముగ్గు అయితే ఇలా వచ్చింది. సో ఎలా ఉంది ఏంటి అనేది కమెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. నాకు పెద్దగా ముగ్గులు అవి వేయడం ఏం రాదు, ఇలా పండగల టైంలో అది నేర్చుకొని వేస్తుంటాను అనమాట. అండ్ బయట ముగ్గు అది పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ నేను దేవుడి మందిరం అంతా క్లీన్ చేసుకొని దేవుడి ఫోటోలకి గంధం రాసుకొని కుంకుమ బొట్లు పెట్టుకుంటున్నాను. నేనేమనుకుంటున్నానంటే సో ఫస్ట్ దేవుడి దగ్గర అలంకరణ అది చేసుకొని అన్నీ రెడీగా పెట్టుకున్న తర్వాత ప్రసాదం చేసుకొని ఆ తర్వాత దండం పెట్టుకుందాము అనుకుంటున్నాను. సో అలా అయితే కొంచెం ఈజీగా ఉంటుంది కదా, సో అందుకని ఇక్కడ మొత్తం అంతా రెడీ చేసుకొని అలంకరణ అయితే చేసుకుంటున్నాను. అండ్ ఇంకా తొలి ఏకాదశి కోసం మాట్లాడుకున్నట్లయితే తొలి ఏకాదశి మనకి పేరులోనే ఉంది కదండి, మొదటి ఏకాదశినే తొలి ఏకాదశి అంటారు. మనకి మొత్తం 24 ఏకాదశులు అనమాట. ఆషాఢ శుద్ధ ఏకాదశినే తొలి ఏకాదశి అంటారు. సో పురాణాల ప్రకారం చూసుకున్నట్లయితే ఏంటంటే శ్రీ మహావిష్ణువు క్షీరసాగర మదనంలో శేషకల్పంపై 4 నెలల పాటు నిద్రిస్తారంటండి. సో అందుకే ఆ 4 నెలల్ని మనకి చాతుర్మాసాలుగా వ్యవహరిస్తారనమాట. మళ్ళీ ఈ 4 నెలల తర్వాత కార్తీక మాసంలో ఇంకొక ఏకాదశి వస్తుంది. సో దాన్ని కూడా మనం బాగానే సెలబ్రేట్ చేసుకుంటాం. అదేంటంటే విష్ణుమూర్తి యోగ నిద్ర నుండి మేల్కొంటారంట. సో దానిని కూడా మళ్ళీ తొలి ఏకాదశిగా మనం సెలబ్రేట్ చేసుకుంటాము. అండ్ ఈ పండుగతోనే మనకి పండుగలన్నీ కూడా వరుసగా స్టార్ట్ అవుతాయండి. వినాయక చవితి కానీ, దీపావళి కానీ, దసరా కానీ, సంక్రాంతి కానీ అన్ని పండుగలు కూడా ఈ తొలి ఏకాదశితోనే స్టార్ట్ అయిపోతాయి. అండ్ ఈ ఇయర్ 2022లో మనకి తొలి ఏకాదశి 10 జూలై ఆదివారం అంటే ఈ రోజు వచ్చిందనమాట. అండ్ ఇక్కడ నేను పూజ చేసుకోవడానికి అంతా రెడీగా అలంకరించి పెట్టుకున్నాను. సో ఇప్పుడు మనం ప్రసాదం చేసుకుందాం, రండి. సో నేను ఏదైనా పండగ వచ్చింది అంటే సో స్టవ్ అంతా కూడా నీట్గా క్లీన్ చేసుకొని ఇలా పసుపు కుంకుమ పెట్టుకొని అప్పుడు దేవుడికి నైవేద్యం చేయడం స్టార్ట్ చేస్తాను. మీరు నా పాత వీడియోలు చూసినట్లయితే సంక్రాంతి వీడియో కానీ, వరలక్ష్మి రథం కానీ, కృష్ణాష్టమి కానీ ఆ వీడియోలు చూసిన వాళ్ళకైతే తెలుస్తుంది. అండ్ ఇవాళ ప్రసాదం వచ్చేసి దేవుడికి నేను నీళ్ళ హారతి చేస్తున్నానండి. సో మా సైడ్ ఏంటంటే తొలి ఏకాదశి రోజు నీళ్ళ హారతిని దేవుడికి నైవేద్యంగా పెడతారు. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కోటి పెడుతూ ఉంటారు కదా. సో చాలామంది ఏంటంటే
జొన్న పాలపిండి దేవుడికి నైవేద్యంగా పెడతారు. జొన్న పాలపిండితో చేసిన లడ్డూలు పేలాలు ఇవి దేవుడికి నైవేద్యంగా పెడతారు. మరి ఈ జొన్న పాలపిండిని తొలి ఏకాదశి రోజు ఎందుకు దేవుడికి నైవేద్యంగా పెడతారు అంటే, ఇది దేవుడికి నైవేద్యంగా పెట్టడం మాత్రమే కాదు, సో అది మనం తినడం వల్ల మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిదని ఈ తొలి ఏకాదశి రోజున జొన్న పాలపిండి దేవుడికి నైవేద్యంగా పెడతారండి. సో మరి ఇది మన ఆరోగ్యానికి ఎందుకు మంచిది అంటే, సో తొలి ఏకాదశి ఎప్పుడు కూడా మనకి వర్షాకాలంలో వస్తుంది. ఈ వర్షాకాలంలో ఇప్పుడు మనం ఒక మాసం నుంచి ఇంకొక సీజన్కి చేంజ్ అయినప్పుడు మన బాడీలో కొన్ని చేంజెస్ అనేవి వస్తూ ఉంటాయి. ఈ వర్షాకాలంలో తొలి ఏకాదశి వస్తుంది కాబట్టి ఈ చల్లదనానికి మనకి కొన్ని డిసీజెస్ అనేవి వస్తుంటాయి. ఈ జొన్న పాలపిండి ఏం చేస్తుందంటే మన బాడీలో ఉష్ణోగ్రతని పెంచుతుంది, వేడిని పెంచుతుంది, అంతేకాకుండా రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతుందంట. సో అందుకని ఈ వర్షాకాలంలో వచ్చిన తొలి ఏకాదశి రోజున జొన్న పాలపిండిని దేవుడికి నైవేద్యంగా పెడుతూ ఉంటారు. మనం శాస్త్రీయ పరంగా చూసుకున్నట్లయితే సో ప్రతి మాసంలో కూడా కొన్ని పండుగలు ఉంటాయి. పండుగలు అన్నిటికి కూడా ప్రసాదాలు అనేవి వాతావరణానికి అనుకూలంగా ఉంటాయి మీరు అబ్జర్వ్ చేసినట్లయితే. అండ్ ఇక్కడ మనకి తాలికలు అయితే రెడీ అయిపోయాయి. సో నేను ఈ కప్పుతో ఒక కప్పు బియ్యం పిండి తీసుకున్నాను. సో అందుకని 3 కప్పుల వాటర్ వేసుకొని ఇందులో కొంచెం కొబ్బరి కూడా వేసుకొని ఆ తర్వాత ఈ తాలికల్ని అందులో వేసుకుంటున్నాను. సో కదపకుండా చిన్నగా స్పూన్తో తాలికలు మునిగే వరకు మనం అడ్జస్ట్ చేసుకొని ఇందులో కొంచెం బెల్లం కూడా యాడ్ చేసుకోవాలి. ఆ తాలికలు కొంచెం ఉడికాయి అన్నప్పుడు బెల్లం కూడా యాడ్ చేసుకొని ఆ బెల్లం కూర కరిగేంత వరకు మనం ఈ తాలికల్ని ఉడకబెట్టుకోవాలి. సో తర్వాత ఈ తాలికల హారిద అనేది చిక్కగా అవడం కోసం మనం కొంచెం బియ్యం పిండి వాటర్ని కూడా అందులో యాడ్ చేసుకోవాలి. అండ్ తాలికలు అయితే రెడీ అయిపోయి హారిదైతే ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ అండ్ యాలకుల పొడి కూడా వేసుకున్నాను. సో ఫైనల్గా హారిదైతే రెడీ అయిపోయింది. అండ్ తొలి ఏకాదశి రోజు కొత్త బట్టలు కట్టుకోవాలంటారు కదా, అండ్ నా దగ్గర అయితే కొత్తవి 2 శారీస్ ఉన్నాయి. ఈ పర్పుల్ శారీ అయితే 3 ఇయర్స్ నుంచి ఉంటుంది. సో అప్పటి నుంచి దీనికి బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయించుకోవడం కానీ లేదంటే ఆ అంచులు కూడా జిగ్జాగ్ చేయించుకోలేదు. సో ఈ గ్రీన్ శారీ అయితే రీసెంట్గా నాకు హైదరాబాద్ వచ్చాక నా ఫ్రెండ్ పెట్టిందనమాట. సో దీని మీద కూడా బ్లౌజ్ కుట్టించుకోలేదు, అంచులు కుట్టించుకోలేదు. కాకపోతే వేరే శారీ మీద బ్లౌజ్ దీనికి మ్యాచ్ చేశాను, అండ్ దీని మీద చైన్ కూడా జ్యువెలరీ కూడా సెట్ అయింది. సో అందుకని ఇవాళ నేను గ్రీన్ శారీ కట్టుకుంటున్నాను. అండ్ నేనైతే శారీ కట్టుకొని రెడీ అయిపోయాను. పిండి దీపాలు చేయాలని చెప్పాను కదండి, సో దానికోసం ఇక్కడ బియ్యం పిండిలో కొంచెం నెయ్యి బెల్లం అండ్ అలాగే పాలు వేసుకొని పిండి అయితే ఈ విధంగా కలిపి పెట్టుకున్నాను. నేను రావాకులు తెప్పించుకున్నాను కదా, సో ఆ రావాకులకి గంధం రాసుకొని కుంకుమ బొట్టు అది పెట్టుకొని 11 రావాకుల మీద కూడా 11 పిండి దీపాలు చేసుకొని నా దగ్గర ఉన్న మట్టి దీపాల్లో ఈ పిండి దీపాలను అనేవి పెట్టుకున్నాను అనమాట. సో తర్వాత దేవుడికి హారతి ఇచ్చుకొని ప్రసాదాలు అవి పెట్టుకొని దండం పెట్టుకున్నాను. సో ఇంట్లో పూజ అయిపోయిన తర్వాత టెంపుల్కి వచ్చాము. సో ఈ టెంపుల్ చాలా పెద్దదండి, అన్ని దేవుళ్ళు ఇక్కడ ఉంటారు. ఇది మనకి శ్రీనగర్ కాలనీలో ఉంటుందన్నమాట ఈ టెంపుల్. సో ఇలా మా ఇంట్లో తొలి ఏకాదశి అయితే సెలబ్రేషన్స్ అయితే జరిగాయి. అండ్ హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.